శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ అన్నిటికన్నా చెప్పుకోవాల్సిందంటే భాగ్యంలో రాహు వచ్చాడు కాబట్టి ఏదో ఒక మాయాధనాన్ని తీసుకొచ్చి ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. 12 శుక్రుడు ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం విపరీత రాజయోగం ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి శుక్రుడు వల్ల యోగమే తప్ప దోషం అనేది కనిపించట్లేదు. రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఏ దోషం ఉన్నా అధిగమించి యోగంలో కూర్చోబెడతాడు కాబట్టి వృశ్చిక రాశి వారు శుభకార్యాలు చేయడం చేసే ప్రయత్నంలో సఫలీకృతమవుతారు. కన్యాదానం చేసే దాంట్లో సఫలీకృతం అవ్వడం, అదేవిధంగా వృశ్చిక రాశి వారు విద్యార్థుల విషయంలోకి వచ్చినప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా అందులో సక్సెస్ఫుల్ అవ్వడం ప్రయత్నం చేస్తే అందులో సక్సెస్ఫుల్ అవ్వడం, గత 2.5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆ కష్టాల నుండి బయటపడడానికి అందులో ఒక మార్గం చూపించడానికి ఈ 15 రోజులు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖులో కొన్ని మార్గాలు వస్తాయి. వృశ్చిక రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి కూడాను, జ్యేష్ఠ నక్షత్రం వారికి, అదేవిధంగా మన అనురాధ నక్షత్రం తీసుకోండి, అలాగే మన దేశ విశాఖ 4వ పాదం తీసుకోండి, వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాలు కలిగిస్తాయి. ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది ఈ 15 రోజులని. ఈ 15 రోజులు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలిగితే అందులో లైఫ్ అంతా సరిపడే అంత సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి, డాక్టర్స్, యాక్టర్స్ వీళ్ళందరికీ కాకుండా ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకి తీసుకున్నా సరే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ నడిపే వాళ్ళు కూడా మంచి లాభదాయకంగా ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంది. వీళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే గురు మంత్ర సాధన, అంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధా ప్రజ్ఞా ప్రయుచ స్వాహ. ఇది మేధా దక్షిణాభూతి మంత్రం. అదేవిధంగా దత్తాత్రేయుల వారి మంత్రం కానీ, సాయినాథుడు కానీ, గణపతి కానీ, శివుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఏదైనా దేవత యొక్క మంత్రాన్ని ఎవరినైతే మీ గురువు ద్వారా వస్తున్న మంత్రం ఆ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడము, రాజమార్గంలో రాజయోగం పొందడం జరుగుతుందని చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.